డబ్బు కోట్లు చూశాను, కోట్లు పోగొట్టుకున్నాను, కానీ ఒక కోటి రూపాయలు ఇచ్చేయమంటే చాలా ఈజీగా ఇచ్చేయగలనేమో, కానీ ఒక పుస్తకాన్ని వదులుకోమంటే చాలా గింజుకుపోతాం. నాకు మిత్రులు సన్నిహితులైన త్రివిక్రమ్ గారికి మధ్య చిన్న ఇబ్బంది ఏముంటుందంటే, ఆయనకి ఎప్పుడైనా సరే నా పుస్తకం మీద ఒక ఇది బాగుందంటే నాకు గబుక్కుని ఆయన ఆయన రాబోయే ముందు దాచేస్తాను, మళ్ళీ గబుక్కుని అడుగుతే నేను ఇవ్వలేనని చెప్పి. ఒక సినిమాని ఫ్రీగా చేసామని చేసేయగలను, కానీ ఒక పుస్తకాన్ని ఇవ్వమంటే నేను ఇవ్వలేను. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లాగా అలాంటి చూస్తున్నప్పుడు ఒకళ్ళకి ఎలాంటి భావన కలుగుతో ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. అలాంటి భావన నాకు సంపద చూస్తే కలగదు, కానీ ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే నాకు వచ్చే ఆనందం, నాకు వచ్చే దురాశ మొత్తం చదివేద్దాం, ఇన్ని పుస్తకాలను మొత్తం చదివేద్దాం, చదవలేనని తెలుసు, కానీ ఆ ఆశ అలాంటి ఆశ అనమాట. అంటే ఆ జ్ఞానం సంపాదించాలనేది, డబ్బు పోవచ్చు, పేరు పోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మనతోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు.